لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ వీక్షకులారా, హజ్ కానుకా అనే కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగమయ జీవితం నుండి ఈరోజు మనం తెలుసుకోబోయే పాఠం, తవక్కుల్ కారకాలకు విరుద్ధం కాదు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం మహా గొప్ప విధేయులు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన్ను పరమ విధేయుడుగా అన్ని వేళలా అల్లాహ్ యందు మనసును లగ్నం చేసిన వ్యక్తిలా స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేర్కొన్నాడు. కనుక ఆయన నమ్మకాన్ని, ఆయనకు అల్లాహ్ పట్ల ఉన్న భరోసాను మనం వేలెత్తి చూపలేము. అటువంటి యొక్క విధేయుడైన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం సైతం అవసరం వచ్చినప్పుడు కారకాలని ఆయన అన్వేషించారు. కనుక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మబోధ నిమిత్తం తను నివసించే యొక్క పరిసరాలు అవి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా రోజు రోజుకి మారుతున్నాయని తెలుసుకున్న ఆయన ఆ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి, ఆ ప్రాంతాన్ని వీడి ఇంకో ప్రాంతానికి, ఆ ప్రాంతాన్ని వీడి మరో ప్రాంతానికి ఆయన హిజ్రత్ చేయడం అనేది జరిగింది. అంటే కారకాలను ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అన్వేషించారు అల్లాహ్ను నమ్ముకోవడంతో పాటు. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం మొదటి భార్య హజరత్ సారా అలైహిస్సలాం, ఆమెతో చాలా సంవత్సరాలైంది, సంతానం కలగలేదు. అటువంటి సమయంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం హజరత్ హాజిరా అలైహిస్సలాం వారిని వివాహమాడారు. కనుక ఆయన కారకాలను అన్వేషించారు. కాబట్టి కారకాలను వదిలేయడం అనేది ధర్మ విరుద్ధం, కారకాలే ఉండకూడదు అనడం మూర్ఖత్వం. కారకాలను అన్వేషిస్తూ కారకుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాను నమ్ముకోవడం, ఇదే సిసలైన విశ్వాసం, ఇదే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగమయ జీవితం మనకిచ్చే సందేశం. దీన్ని మీరు మనపూర్వకంగా స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. لبيك اللهم لبيك، لبيك لا